నెల్లూరు చింతారెడ్డిపాలెంలోని నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ నర్సింగ్ కాలేజ్ పిఆర్ మార్కెటింగ్ అడ్మినిస్ట్రేటర్ల ఆధ్వర్యంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీనివాసులు రెడ్డి, ప్రొఫెసర్, మెడికల్ కాలేజ్ హెచ్ఓడి డాక్టర్ చంద్రబాబు, ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ డాక్టర్ ప్రభాకర్ రాజు, నారాయణ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వైష్ణవిలు పాల్గొని రక్తపోటుపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ వ్యాధికి కారణమైన అధిక ఒత్తిడి, యాంత్రిక ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, జీవనశైలి, వీటన్నిటి గురించి ప్రజల్లో నిరంతరం అవగాహన కలిగించాలని పేర్కొన్నారు. 30 ఏళ్లు దాటినటువంటి ప్రతి ఒక్కరూ కనీసం నెలకు ఒకసారైనా రక్తపోటును పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ సమాచారాన్ని ఎక్కువ మందికి చేరేలా చర్యలు తీసుకోవలసిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ నర్సులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా నారాయణ మెడికల్ కాలేజీలో డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ మరియు నర్సింగ్ కాలేజెస్ మరియు పిఆర్ మార్కెటింగ్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ అందరి ఆధ్వర్యంలో ఈ రక్తపోటు నివారణకి గురించిన అవగాహన కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ నెలంతా కూడా ఈ అవగాహన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్ వాళ్ళు రకరకాల ప్రోగ్రామ్స్ దీనికి ప్లాన్ చేస్తున్నారు. కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అయితేనేమి, ఇక్కడ లోపల పేషెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీగా అరేంజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రక్తపోటు విషయానికి వస్తే దీన్ని మనం అంతా సైలెంట్ కిల్లర్ అంటుంటాం. ఎందుకంటే ఏమీ లక్షణాలు పెద్దగా తెలియకుండానే లోపల చాలా ఆర్గాన్స్ డ్యామేజ్ అయినందువల్ల ఫ్యూచర్లో రకరకాల మేజర్ ఆర్గాన్స్ దెబ్బతిని ప్రాణాంతకమయ్యే వ్యాధి ఇది. కాబట్టి దీని గురించి అవగాహన ఉండడం అనేది చాలా అవసరం. ఇది బయటకు కనబడే వ్యాధులు అయితే కొంత జాగ్రత్త పడతారు, కానీ ఎవరైనా బయటకు కనబడకుండా లోపల డ్యామేజ్ చేస్తుంటాయి కాబట్టి పెద్ద అవగాహన ఉండదు ప్రజల్లో. అందువల్ల చాలా విగరస్గా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది నారాయణ మెడికల్ కాలేజ్ డిపార్ట్మెంట్ జనరల్ మెడిసిన్ తరఫున. ముఖ్యంగా ఈ హైపర్టెన్షన్ విషయానికి వస్తే ఈ హైపర్టెన్షన్ ఇప్పుడుండే కాలమాన పరిస్థితులను బట్టి మనకుండే ఉద్యోగ రీత్యా వచ్చే ఒత్తిడి అయితేనే ఉండి, కుటుంబ పరిస్థితుల వల్ల వచ్చే ఒత్తిడి వల్ల కానివ్వండి, పిల్లల వల్ల వచ్చే ఒత్తిడి వల్ల అది ఒక సమస్య. రెండవది తినే ఆహార పదార్థాల వల్ల, ముఖ్యంగా తినుబండారాలు, చిరుతిండ్లు తినటం, జంక్ ఫుడ్స్ పిల్లలు ఎక్కువ తింటుంటారు, ఈ ప్యాకెట్ ఫుడ్స్ తినటం, వీటి వల్ల ఈ బీపీ వచ్చే అవకాశం ఉంది. మూడవది ఏంటంటే చెడు అలవాట్లు, ధూమపానం కానివ్వండి, మద్యపానం కానివ్వండి, ఇవి మోతాదుకు మించి తీసుకోవడం వల్ల కూడా ఇవి ఎక్కువగా పొగాకు ఉత్పత్తులు, వీటి వల్ల కూడా ఈ హైపర్ టెన్షన్ విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటికీ దూరంగా ఉంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈ బీపీకి ఎంత దూరంగా ఉంటే మనం అంత ఎక్కువ రోజులు బతికేదానికి ఆరోగ్యవంతంగా బతికే. ఈరోజు హైపర్ టెన్షన్ దినం పురస్కరించుకొని మన సెంట్రల్ గవర్నమెంట్ వారు, నేషనల్ మెడికల్ కమిషన్ వారు ఈ మాసం అంతా, ఈ నెల అంతా కూడా హైపర్ టెన్షన్ పై అవగాహన, హైపర్ టెన్షన్ ఉందా నిర్ధారణ చేయడము, హైపర్ టెన్షన్ ఉన్నట్లయితే ఏ విధంగా మాటలు తీసుకోవాలి అనే అవగాహన సదస్సు మేము నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ద్వారా అందరికీ చేస్తున్నాము. మా నారాయణ మెడికల్ కాలేజ్ కూడా ఎక్కువ హైపర్ టెన్షన్ ఉందా అని తెలుసుకోవడానికి, అదేవిధంగా హైపర్ టెన్షన్లో ఆర్గాన్స్ డ్యామేజ్ అయినా కానీ ఈసీజీ, ఎక్కువ అల్ట్రాసౌండ్, రీనల్ టెస్ట్, యూరిన్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణంగా చేపడను. ఒకవేళ ఆరోగ్యం అది హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నట్లయితే మా హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుని ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నాము. అదేవిధంగా నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ వారు ప్రజల్లో కూడా ఈ హైపర్ టెన్షన్ అవగాహన సదస్సులు అవసరం గురించి ప్రజల్లో వీలైనంత వరకు అవగాహన కలిగించండి. కమ్యూనిటీ హెల్త్ క్యాంప్స్ కూడా ఈ వారమంతా ఈ నెల అంతా కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ హైపర్ టెన్షన్ గురించి తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు హైపర్ టెన్షన్ ఉన్నట్లయితే డెఫినెట్గా ట్రీట్మెంట్ వాడాలి, లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ వాడాలి. రక్తపీడనము, రక్తపోటు అనేది అదుపులో ఉంచుకోవాలి. అదుపులో ఉంచుకుంటే గుండె ఊపిరితిత్తులు, గుండె రక్త అది హార్ట్ అటాక్స్, బ్రెయిన్ పక్షవాతాలు వచ్చేదానికి చాలా అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ, మన ఇంట్లో కుటుంబ సభ్యులు అయితే కానీ, ప్రజల్లో ఉండే నగరవాసులందరూ కూడా హైపర్ టెన్షన్ గురించి తెలుసుకోవాలి. ఒకవేళ హైపర్ టెన్షన్ ఉన్నట్లయితే డెఫినెట్గా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఖచ్చితమైన ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే 115 మంది మాత్రమే ఈ రక్తపోటును సరిగా అవగాహన చేసుకుని ట్రీట్మెంట్ తీసుకుని, మిగతా వాళ్ళు సరిగా అప్పుడప్పుడు మాత్రలు తీసుకుంటారు. దీనివల్ల హార్ట్ అటాక్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, పక్షవాతానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి
ప్రజలొక్కడే ఆ ప్రజలు అందరూ కూడా తమ కుటుంబ సభ్యులను తమ నగరవాసులను అందరినీ కూడా ఈ హైపర్టెన్షన్ నుండి అవగాహన కలగజేయాలనుగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా ఈ నెల హైపర్టెన్షన్ అంటే బీపీ, ఎక్కువ బీపీ ఉండడం హైపర్టెన్షన్ అంటారు. దాన్ని నియంత్రించేటువంటి సదస్సు ఈ నెలంతా కూడా ఉంటుంది. ఇది పబ్లిక్లో ముఖ్యంగా ఈ సెంచురీలో ఈ శతాబ్దంలో బీపీ, షుగర్ ఈ రెండు కూడా మోస్ట్ కామన్ థింగ్స్. బీపీ పెరగడం అనేటువంటిది వయసుతో పాటు వచ్చేటువంటి మార్పు. ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటినప్పుడు సాధారణంగా మన రక్తనాళాల్లో కొంచెం వాటి యొక్క స్థితిస్థాపకత అంటే ఎలాస్టిసిటీ అంటారు, ఆ తగ్గే గుణం సాగే గుణం తగ్గిపోతుంది. దానివల్ల బీపీ వస్తుంది. అది రాకుండా ఉండాలని ముఖ్యంగా మనం చేయవలసిన ఆహార అలవాట్లు మానుకోవాలి. ఆహార అలవాట్లు అంటే ముఖ్యంగా సాల్ట్, మనం సాల్ట్ ఎక్కువ ఉపయోగిస్తుంటాం. పచ్చళ్ళు, పచ్చళ్ళు సాల్ట్ ఎక్కువ వేస్తాం, ఊరగాయలు అలాంటివి తగ్గించుకోవాలి. అలాంటి తగ్గించుకున్నప్పుడు సాధారణంగా ఉప్పు తగ్గుతుంది, ఉప్పు తగ్గినప్పుడు బీపీ తగ్గే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మజ్జిగ పెరుగు అట్లాంటివి వాడినప్పుడు వాటిని ఉప్పు వేసుకోకుండా అలవాటు చేసుకోవాలి. కూరలు లేనట్లు కూడా ఉప్పు తగ్గించుకోవాలి. చేపలు, ఎండు చేపలు తింటుంటారు, ఎండు చేపలు ఉప్పు ఎక్కువ ఉంటుంది, అట్లాంటి తినకూడదు. పచ్చి చేపలు తినొచ్చు బాగా మంచిగా. ముఖ్యంగా అదేవిధంగా ఊరగాయలు, ఆవకాయలు అట్లాంటి వాటిలో ఆయిల్ ఎక్కువ ఉంటుంది. చేసేటువంటి ఫ్రైలు ఎక్కువ ఆయిల్ వేస్తే రుచి ఎక్కువ అనే ఆలోచన ఉంటుంది చాలామందికి, అది తప్పు. రుచి అనేటువంటిది ఆయిల్ వల్ల రాదు. సో ఆయిల్ తగ్గించుకొని ఫ్రైలు అట్లాంటివి వాడుకోవాలి, ఆ అవగాహన ఉండాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ తగ్గించుకొని తినాలి. మటన్ అట్లాంటివి కూడా తిన్నందువల్ల కూడా ఆయిల్ ఎక్కువ ఉంటుంది. చేపలు, తర్వాత చికెన్ ఇట్లాంటివి తిన్నందువలన పెద్ద ఇబ్బందులనే ఉండవు అన్నమాట. సో అదేవిధంగా పొగాకు నవలడం, ఆల్కహాల్, పొగ తాగడం వల్ల ఏమవుతుందంటే పొగాకు కారణంగా పొగాకు పీల్చిన సిగరెట్ స్మోకింగ్ లేక పొగాకు నమిలిన జరదాపాన్ లాగా పాన్ పరాగ్ అంటారు అట్లా. అదేవిధంగా నస్యం ముక్కుపొడి వేసుకున్నందుకు కూడా ఈ పొగాకు వల్ల బీపీ పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ముఖ్యంగా అలవాట్లు సిగరెట్ తాగడం, జరదాపాను, మరి నస్యము ముక్కుపొడి వేసుకోవడం, పొగాకు సంబంధించిన అలవాట్లన్నీ కూడా మానుకోవాలా, ఉప్పు తగ్గించుకోవాలా, కూరల్లో ఆయిల్ తగ్గించుకోవాలి. వీటి వల్ల చాలా వరకు తగ్గిపోతుంది. విలేజెస్లో స్ట్రెస్లు ఉంటాయి మామూలుగా. ఒకవేళ ఏదన్నా తలనొప్పి అలా వచ్చినప్పుడు వెంటనే తలదిరగడం, వాంతులు రావడం అలా వచ్చినప్పుడు వెంటనే బీపీ చూపించుకోవాలి. లోకల్ డాక్టర్ ఉంటారు ఎవరైనా కానీ, లేక ఈవెన్ ఆర్ఎంపీ డాక్టర్ అయినా కానీ ఎవరైనా కానీ వెంటనే చెక్ చేసుకొని హాస్పిటల్కి రావాలి. హాస్పిటల్లో కనుక బీపీ ఉన్నట్లయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, బీపీ అనేటువంటి వ్యాధి ఒకసారి వచ్చినట్లయితే లైఫ్ లాంగ్ అది ఉంటుంది, అది పోదు. మనం మందులు వాడుకొని నియంత్రించుకోవాలి, జీవితాంతం మందులు వేసుకోవాలి. ఆ విషయం మాత్రం మర్చిపోకూడదు. ఏదో 4 రోజులు వేసుకుంటే జ్వరంలాగా తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కాదు. సో డాక్టర్తో మాట్లాడేటప్పుడు వివరంగా మాట్లాడాలి. డాక్టర్ కూడా బీపీ అనేది ఎల్లకాలం ఉంటుంది, మందులు వేసుకొని తగ్గించుకోవాలని చెప్పాలి ముఖ్యంగా. లేకపోతే ఏమవుతుందంటే మందులు ఆపేసినందువల్ల ఏమవుతుంది, ఒక నెల వేసుకొని ఆపేస్తాడు. ఆపినందువల్ల పక్షవాతం కానీ, గుండె హార్ట్అటాక్ కానీ, లేకపోతే కిడ్నీ వ్యాధులు, తర్వాత కళ్ళు కనపడకుండా పోవడం అట్లాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. అదే పక్షవాతం వస్తే హాస్పిటల్ పోతే కార్పొరేట్ హాస్పిటల్ ఈ రోజుల్లో లక్షలు ఖర్చు అవుతాము. చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి తొందరగా పోకపోతే. అటాక్ వచ్చినా కూడా, హార్ట్అటాక్ వచ్చినా కూడా వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వకపోతే చనిపోతారు. అదర్వైజ్ ఎక్కువ ఖర్చు అవుతుంది. సో గోరుతో పోయితే గొడవలా తెచ్చుకోకుండా బీపీకి సంబంధించి ముఖ్యంగా ఆహార అలవాట్లు మానుకోవడం, చెడ్డ అలవాట్లు ఆల్కహాలు పొగ తాగడం ఇవి మానుకోవడం, ఆయిల్ తగ్గించుకోవడం, బీపీ అని తెలిసిన తర్వాత మందులు రెగ్యులర్గా డాక్టర్ చెప్పిన విధంగా వాడుకోవడం, ఇవి చేసినట్టయితే 90% మనం దీన్ని నియంత్రించవచ్చు. దీనివల్ల వచ్చేటువంటి మన ప్రాబ్లమ్స్, సమస్యలని తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇది ముఖ్యంగా అవేర్నెస్ ప్రోగ్రామ్. ఈ నెలంతా కూడా విలేజ్ల్లో వాళ్ళకి జనరల్గా తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియజేయాలి. ఇవన్నీ కూడా బాగా ప్రాపగేట్ చేయాలి. సిటీకి వస్తే సిటీలో అవగాహన ఉంటుంది, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు కాబట్టి. కానీ రెక్లెస్నెస్, నిర్లక్ష్యం ఉండొచ్చు, లేక స్ట్రెస్ఫుల్ లైఫ్ మర్చిపోవచ్చు ఉద్యోగరీత్యా తొందరలో వాటిలిటీల్లో. కానీ మందులు మాత్రం రెగ్యులర్గా వాడుకోవడం అలవాటు చేసుకోవాలి. అది ఈరోజు మెయిన్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు. హైపర్ టెన్షన్ అవగాహన సదస్సులో మేము మెయిన్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ స్పెషల్ డే రోజు చాలామందికి అవగాహన లేదు హైపర్ టెన్షన్ అంటే ఏంటి, దేనివల్ల వస్తుంది, వస్తే మందులు ఎంతవరకు వాడాలి, కంటిన్యూ చేయాలా, లేకపోతే ఇన్ఫెక్షన్ లాగా ఒక 5 రోజులు 10 రోజులు కంట్రోల్ అయిన తర్వాత ఆపేయాలా, ఇలా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. వాటన్నిటికీ కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయడానికని మేము ఈరోజు ఈ స్పెషల్ డే రోజు ఈ సదస్సును ఏర్పాటు చేసామన్నమాట. సార్ వాళ్ళు ముందు అంతా చెప్పినట్టు హైపర్ టెన్షన్ కారణాలు మెయిన్గా మన లైఫ్ స్టైల్ కానీ,
మన హ్యాబిట్స్ కానీ, అంటే ఆల్కహాల్ తీసుకోవటం, స్మోకింగ్, ఇలాంటి హ్యాబిట్స్, ఫుడ్ హ్యాబిట్స్లో మార్పులు చేసుకోవడం, చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, అంటే డైలీ రెగ్యులర్గా అరగంట వ్యాయామం చేయటం, ఇలాంటి వాటి వల్ల మనం చాలా వరకు హైపర్ టెన్షన్ని కంట్రోల్ చేయగలం. ఒకటి. రెండోది, హైపర్ టెన్షన్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? వచ్చిన తర్వాత జనరల్గా ఏం చేస్తారంటే తలనొప్పితోనో పక్షవాతంతోనో గుండెపోటుతోనో డైరెక్ట్గా వస్తుంటారు. చాలామందికి తెలియదు. ఒక వయసు వచ్చిన తర్వాత బీపీ రెగ్యులర్గా చెక్ చేయించుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని. ఒక వయసు వాళ్ళకి బీపీ ఉంది అనగానే ఒక 10 రోజులు 15 రోజులు మందులు వాడేసి బీపీ కంట్రోల్ అయిపోయిందిలే అని ఆపడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఖచ్చితంగా డాక్టర్ పర్యవేక్షణలో బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్, ఈసీజీ, ఎక్కో స్కాన్ ఇలాంటివి చేసుకొని బీపీ మందులు హెచ్చు తగ్గులుగా ఉంటాయండి, అంటే డోస్ పెంచుకోవటం తగ్గించుకోవడం అనేది ఉంటుంది, కానీ పూర్తిగా బీపీ మందులు డాక్టర్ చెప్పకుండా ఆపేయకూడదు. సో ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ ఏవైతే ఉంటాయో జనాల్లో, అవి క్లారిఫై చేయడానికి మేము ఈరోజు ఈ హైపర్ టెన్షన్ సదస్సులో పాల్గొన్నామండి. థ్యాంక్ యూ. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.